అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 120 కోట్లకి పైగా బిజినెస్. ఇలాంటిదేదో జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు మనం. మామూలుగా బాలీవుడ్ సినిమాలు కాంత్రయం దేశం మొత్తం కలిపి ఇంత థియేట్రికల్ బిజినెస్ చేస్తాయి. కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అంత బిజినెస్ చేసింది బాహుబలి 2. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ 350 కోట్లు దాటింది. ఇదంతా రికవర్ చేయాలంటే మామూలు విషయమా? అందుకే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాహుబలి కోసం స్పెషల్ నిర్ణయాలు తీసుకుంది. మొదటి 10 రోజులు సింగిల్ స్క్రీన్స్లో రోజుకి 6 షోలు వేసుకోవచ్చు. బాల్కనీ టికెట్ 200 రూపాయల దాకా అమ్ముకోవచ్చు. దాంతో రికవరీ సులువవుతుంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం టికెట్ రేట్లు పెంచరాదని గట్టిగా చెప్పింది. బెనిఫిట్ షోలకి ఎప్పటి నుంచో పర్మిషన్ ఇవ్వడం తగ్గించిన తెలంగాణ ప్రభుత్వం బాహుబలికి కూడా అదే పని చేసింది. హైదరాబాద్ లో బెనిఫిట్ షోలు వేలకి వేలు, టికెట్ ధరలు వద్దు అంటూ ఆంక్షలు విధించింది. కానీ బాహుబలి లాంటి సినిమా అన్నాక సహాయం చేయాలిగా, అందుకే సింగిల్ స్క్రీన్స్ లో రోజుకి 5 షోలకి అనుమతినిచ్చింది. అలాగే ఈ రోజు రాత్రి ప్రీమియర్స్ కి ఒప్పుకుంది. కానీ టికెట్ రేట్లు పెంచకూడదు, నార్మల్ టికెట్ రేట్స్ లోనే అమ్మాలని కండిషన్ పెట్టింది. రెండు ప్రభుత్వాల్లో దేన్ని తప్పుబట్టలే, ఎవరికి తోచిన సహాయం వారు చేశారు. టికెట్ రేట్లు పెరిగితే ప్రజలకు ఇబ్బంది, సినిమా బాగుంటే రికవరీ ఏమీ కష్టం కాదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని అస్సలు తప్పుపట్టకూడదు.